హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ ట్రేడర్ ప్రజెంట్ అందరి దగ్గర మనీ మొత్తం ఆన్లైన్ రూపంలో ఉంటుంది అందరూ ట్రాన్సాక్షన్స్ని ఫోన్పే పేటిఎం గూగుల్ పే ఇలాంటి వాటిలో చేస్తున్నారు మన మనీ మొత్తం డిజిటల్ రూపంలోనే ఉంటుంది ఇలా ఉంటే కొంతకాలానికి డిజిటల్ మనీ క్రిప్టో కరెన్సీగా మారవచ్చు అందరూ ఈ క్రిప్టో కరెన్సీ గురించి వినే ఉంటారు ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా మనం మనీ అలా చేయొచ్చు అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం ఈ క్రిప్టో కరెన్సీ అంటే అది ఒక రకమైన కరెన్సీ అండి మన ఇండియాలో మనకి రోఫీ అలాగో అది అలాగా క్రిప్టో పేరు చెప్పగానే అందరి మైండ్లో ఒక పేరు తిరుగుతుందండి అది బిట్కాయిన్ దీన్ని రెండు వేల పదిలో ఇంట్రడ్యూస్ చేశారండి ఇంట్రడ్యూస్ చేసిన అతని పేరు సతోషి నెకామోటో అతను ఎవరనేది ఇప్పుడు వరకు ఎవరికీ తెలియదు రెండు వేల పదిలో ఈ బిట్కాన్ ప్రైజ్ రెండు రూపాయల ఎనభై ఐదు పైసలు ఉందండి ఇప్పుడు ప్రజెంట్ దాని ప్రైజు యాభై తొమ్మిది లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై రూపాయలు ఉందండి అందరూ షాక్ అయ్యే ఉంటారు ఇంకొక పది సంవత్సరాల్లో దీని ప్రైజు కోటి రూపాయల వరకు వెళ్ళొచ్చని అందరూ అంచనా వేస్తున్నారు మన ఇండియాలో రూపీస్ని ఆర్బీఐ కంట్రోల్ చేసింది బట్ ఈ క్రిప్టో కరెన్సీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు కరెన్సీ మొత్తం డిజిటల్గా ఉంటుంది బై హ్యాండ్ మీకు ఇది కాయిన్ రూపంలో లభించదు క్యాష్ రూపంలో కూడా ఉండదు దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు కనుక ఈజీగా అందరూ ట్రాన్సాక్షన్ చేయవచ్చు వరంలో అన్ని కంట్రీస్ దీన్ని అగ్రీ చేశాయి ఇప్పటికే డెల్ టెస్లా ఇలాంటి కంపెనీస్ అన్నీ బిట్కాయిన్ పేమెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి క్రిప్టోని యూజ్ చేసి ఏ పర్సన్ అయినా అండ కంట్రీలో ఉన్న పర్సన్కి ట్రాన్సాక్షన్ చేయవచ్చు వాటి ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు ఎవరికి ట్రాన్సాక్షన్ చేశారనేది కూడా తెలియదండి స్కామర్స్ అందరూ మ్యాక్సిమం ఈ క్రిప్టో కరెన్సీనే యూస్ చేస్తూ ఉంటారు మీరు ఆన్లైన్లో ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఆ పర్సన్ని అనే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి బట్ ఈ క్రిప్టోలో అలా కాదు అందుకే ఇది కొంచెం డేంజరస్ అని నేను చెప్తున్నాను దీనిని మీరు రెండు వేల పదిలో కనుక కొని ఉంటే నన్ను రూపాయలు ఎనభై ఐదు పైసలు పెట్టి ఇప్పుడు యాభై తొమ్మిది లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై రూపాయలు వచ్చేది ఇలా వినగానే మనకి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది అలాగా స్టాక్ మార్కెట్ వల్ల కూడా అవ్వదు అంత రిటర్న్స్ జనరేట్ చేయడం బట్ ఈ క్రిప్టో జనరేట్ చేసింది ఎవరు కంట్రోల్ చేస్తారని తెలియదు కానీ అందరూ కొంటున్నారు వాల్యూ మాత్రం పెరిగిపోతూ ఉంటుంది అండ్ ఈ వీడియోలో నేను ఎవరికి క్రిప్టో కొనమని ఎవరికి చెప్పట్లేదండి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించే డిస్కస్ చేస్తున్నాను మిమ్మల్ని యాభై తొమ్మిది లక్షలు పెట్టి బై చేయమని నేను ఫోర్స్ చేయను మీ దగ్గర ఉంటే కొనుక్కోండి లేకపోతే లేదు బట్ ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వంద రూపాయలునే కూడా కొనవచ్చు ఆ కాయిన్ని పీసెస్గా కట్ చేస్తారండి బిట్ కాయిన్ని ఆ వందకి ఈక్వెల్ అండ్గా మీకు ఎంత వస్తుందో అంతనిస్తారు ఫ్రాక్షన్ రూపంలో ఇది మన స్టాక్ మార్కెట్లో అలా లేదండి ఒక షేర్ ప్రైస్ రెండు వేల రూపాయలు ఉంటే రెండు వేలు పెట్టే మనం కొనాలండి వంద రూపాయలకి అది రాదు బట్ ఈ క్రిప్టోలో అలా కాదు ఇది ఇదివన్నీ మన ఇండియస్ స్టాక్ మార్కెట్లోనండి అలా ఉంటుంది యుఎస్ మార్కెట్స్లో కూడా ఎలాగంటే మీ దగ్గర ఉన్న మనీకి ఫ్రాక్షన్ రూపంలో వాళ్ళు షేర్స్ అనేవి ఇస్తూ ఉంటారు అందరికీ క్రిప్టో గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను బీ కేర్ఫుల్ విత్ క్రిప్టో థ్యాంక్ యూ